లోకేష్కు కొడాలి నాని కౌంటర్ అదిరింది. జగన్పై హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు ఏపీ మంత్రి లోకేష్ స్పందించిన తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాటు కౌంటర్ ఇచ్చింది. ట్విట్టర్లో చెలరేగిపోయి బురద జల్లిన లోకేష్కు గాలి తీసేసేలా కౌంటర్లు ఇచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని. రాజకీయాల్లో గెలుపు ఓటముల గురించి లోకేష్ మాట్లాడడం అంటే అంతకు మించిన ప్రహసనం లేదని కొడాలి నాని వేసిన కౌంటర్ హైలైట్ అని చెప్పాలి. నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేక నాన్నగారు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే మంత్రి అయిన నువ్వు గెలుపు ఓటముల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. అధికారం కోసం పొత్తులు అవసరం తీరేక నిందల వేయడం మీకు ఏమాత్రం కొత్త కాదు. రాష్ట్ర ప్రజలను మరోసారి మభ్య పెట్టొచ్చు అనుకోవడం మీ మూర్ఖత్వం అంటూ ఒక ట్వీట్లో కొడాలి నాని లోకేష్కు చొరకంటించాడు. ఎలాగూ ఓటమి తప్పదు అంటూ జగన్ ఈ హత్యాయత్నం చేయించుకున్నాడని లోకేష్ ముందుగా ట్వీట్ చేశాడు. దీనికి కొడాలి నాని చాలా కరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు. నామినేటెడ్ పదవితో మంత్రి పదవిని పొందిన నువ్వా గెలుపు ఓటముల గురించి మాట్లాడేది అంటూ ట్వీట్ పేల్చాడు. దీనికి లోకేష్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అధికారం కోసం ఎలాంటి నీచమైన పనులైనా చేయవచ్చు అని పోటీ పెడితే మీ బాబుని కొట్టేవాడు ప్రపంచంలోనే ఎవడూ లేడు. వెన్నుపోటీకి పర్యాయ పదం నీ బాబు. 40 ఏళ్ల చరిత్ర, పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది లోకేష్ అంటూ మరో ట్వీట్తో లోకేష్కు పంచిచ్చాడు కొడాలి నాని. ఆశ్చర్యం కాదు లోకేష, ఆశ్చర్యం అనాలి. ఈ పొకోడి ట్వీట్లు వేయడం మానేసి వెళ్ళి తెలుగు నేర్చుకో, షేమ్లెస్ టీడీపీ అంటూ కొడాలి నాని లోకేష్కు వరుస ట్వీట్లతో జలకిచ్చాడు. ఈ ట్వీట్లపై లోకేష్ మళ్ళీ స్పందించలేదు.